అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము టీఎస్ ఎంసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో ఫోర్ ఫీచర్ గైడ్లైన్స్ అని మామూలుగా ఈరోజు నిన్న మనం ఒక వీడియో చేసుకున్నాము. సో 25% ఇస్తానని కన్వీనర్ చెప్పిన దాని ప్రకారం నేను చేసినాను. మళ్ళీ 2 గంటలప్పుడు చూస్తే మళ్ళీ కొత్త గైడ్లైన్స్ పెట్టారు. ఏది ఈ ఫీజు ఫోర్ ఫీచర్ గురించి గైడ్లైన్స్ పెట్టారు. ఒకసారి నేను మీకు చదివి దాని యొక్క సారాంశం ఏందో చెప్తాను. ఒకసారి అందరు గమనించాలి. ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సిల్ అడ్మిషన్స్ త్రూ ఆన్లైన్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఇన్ సబ్సిక్వెంట్ ఫేసెస్ ఇఫ్ ఎనీ, ట్యూషన్ ఫీ పెయిడ్ ఎర్లియర్ షాల్ బి కన్సిడర్డ్ ఫర్ సబ్సిక్వెంట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అండ్ ఫోర్ ఫీచర్ అమౌంట్ విల్ బి అప్లికబుల్ యాజ్ మెన్షన్ బిలో. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ థర్డ్ ఫేజ్లో కానీ ఏదైనా ట్యూషన్ ఫీజు కానీ మీరు పే చేస్తున్నట్లయితే, అది నెక్స్ట్ కన్సిక్వెంట్గా చేసేటువంటి మీరు కౌన్సిలింగ్కి, ఇప్పుడు మీరు థర్డ్ ఫేజ్లో అమౌంట్ కట్టేస్తున్నారు కాలేజీకి, అంటే ఫోర్త్ ఫేజ్లో ఇంకో కాలేజీలో సీట్ వచ్చింది, అంటే ఈ అమౌంట్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. సో ఈ పారాగ్రాఫ్ యొక్క అర్థం అది. సో ఫోర్ ఫీచర్ గైడ్లైన్స్ లేటెస్ట్గా అంటే ఈరోజు 11వ తారీఖు కదండి, 10వ తారీఖు ఈవినింగ్ 2 గంటలకు పెట్టారు ఇది. సో దాని యొక్క సారాంశం ఏంటంటే, ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సిల్స్ ప్రొవిజనల్లీ అలాటెడ్ ఫీ సీట్ త్రో ఆన్లైన్, ఇది అయిపోయింది. మన ఫస్ట్ ఫేజ్ పంచాయతీ మనకు లేదు, ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్ కూడా అయిపోయింది. సో ఓన్లీ ఇప్పుడు మనం థర్డ్ ఫేజ్లో ఉన్నాం. 50% ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అంటే 11వ తారీఖు వరకు, అంటే ఈ రోజు వరకు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటున్నారు కానీ ఎందుకు వచ్చిన పంచాయతీ ఈ రోడ్ వరకు, లేకపోతే ఈ రోడ్ వరకు అనుకోండి, మీరు 11వ తారీఖు సాయంత్రం లోపల మీరు కానీ క్యాన్సిల్ చేసుకుంటే మీరు కట్టినటువంటి అమౌంట్లో 50% కాదు. సపోజ్ నేను దీనికి 50% మీనింగ్ ఒకసారి చెప్తున్నా, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 150,000 కట్టినారు ఫస్ట్ ఫేజ్లో, అంటే సిబిఐటీలో సీట్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఒక 60,000 ఉన్నటువంటి కాలేజీలో మీకు సీట్ వచ్చింది. ఇప్పుడు ఎంత అమౌంట్ రీఫండ్ వస్తుంది? ఈయన సపోజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుందాము, సిబిఐటీలో 150,000 కట్టిండు, సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఇప్పుడు ఏదైతే ఫైనల్ ఫేజ్లో అతనికి ఒక 60,000 కాలేజీలో సీట్ వచ్చింది. మీకు 60,000 పైన ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే 70,000 ఉందో అది మొత్తంగా మొత్తం వస్తుంది, ప్లస్ ఈ 60,000లో 50%. అంటే ఈ 50% మీరు దేని మీద క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, మీరు ఎగ్జిస్టింగ్ అంటే ఫైనల్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్ యొక్క ఫీజు అమౌంట్ మీద. సపోజ్ ఆ కాలేజ్ ఫీజు వచ్చేసి 60,000 ఉందనుకోండి, మీరు 60,000లో 30,000 వస్తుంది మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే. అదే ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంప్లాయ్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్నవాళ్ళు అనుకోండి, 35,000 గవర్నమెంట్ బోను, ఇంకా మీ అమౌంట్ ఎంత ఉంటుంది? 25,000 ఉంటుంది. ఈ 25,000లో సగం, అంటే మీరు ఈ అమౌంట్ని ఆ కాలేజ్ యొక్క ఫీజుతో క్యాలిక్యులేట్ చేసి చూడాలి తప్ప మీరు ఫస్ట్ కట్టినటువంటి అమౌంట్తో చూసుకోవద్దు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ. సో మీరు ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో పెద్ద కాలేజ్ వచ్చింది, 150,000 ఫీజు ఉంది. ఈ 150,000 ఫీజు సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి మీరు 1 లక్ష రూపాయలు కాలేజ్ ఉన్న ఫీజు అనుకుందాము, ఈ 1 లక్ష రూపాయల్లో 50% వస్తుంది. అంతేగాని మీరు కట్టినటువంటి 150,000లో కాదు. బిఫోర్ కట్ ఆఫ్ డేట్ నోటిఫైడ్ ఫర్ క్యాన్సిలేషన్ యాజ్ మెన్షన్డ్ ఇన్ అలాట్మెంట్ ఆర్డర్, మనకి ఏం అలాట్మెంట్ ఆర్డర్లు ఇవ్వలేదు, అప్రాక్సిమేట్గా మనం 11 అందుకుందాం. కన్వీనర్ సార్ అనే దాని ప్రకారం ఏంటంటే డేట్ ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే 12 వరకు ఉండొచ్చు అంటున్నారు. మనకి రిస్క్ ఎందుకు? చేసుకునేది ఏదో ఈ టైంలో చేసుకుందాం. అండ్ 100% దేర్ ఆఫ్టర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్, అంటే మీరు ఆఫ్టర్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత చేసుకుంటే 100% నేను ఫీజు ఇవ్వను. వీళ్ళు రోజుకు ఒక గైడ్లైన్, రోజుకు ఒక ముచ్చట, ఏంటో ఎంసెట్ పరిస్థితి అంత అగమ్యగోచరంగా ఉంది. సో రోజుకు ఒక గైడ్లైన్ పెడుతున్నాం, అందువల్ల రోజుకు ఒక వీడియో చేయాల్సి వస్తుంది నాకు కూడా. సో ఇది మీరు గమనించాలి. ఇంకోటి, ఇప్పుడు చాలామంది అడిగేటువంటి క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, సార్ మేము ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఏదైతే ఫైనల్ ఫేజ్లో ఉందో మేము టీసీ ఒక కాలేజీలో సబ్మిట్ చేస్తున్నాము, మాకు ఫోర్త్ ఫేజ్లో ఇంకొక కాలేజీలో సీట్ పెట్టుకుంటే వీళ్ళు ఈ టీసీని ఇస్తారా ఇవ్వరా? మీరు గుర్తుపెట్టుకోండి, యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ టీసీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం, అంటే ఆఖరి ఫేజ్ 4వ ఫేజ్లో సీట్ వచ్చినట్లయితే మీరు ఆ అలాట్మెంట్ ఆర్డర్ ఎత్తపోయి మీ ఈ థర్డ్ ఫేజ్లో లేకపోతే ఫైనల్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజీలో కానీ చూపించినట్లయితే చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మీ టీసీని ఆపడానికి వాళ్ళకి అధికారం లేదు. వాళ్ళు ఒకవేళ టీసీ పెట్టుకున్నా వాళ్ళకి వచ్చే ఉపయోగం లేదు, ఎందుకంటే మీ స్పెషల్ ఫేజ్లో ఎక్కడైతే సీట్ అలాట్ అయ్యిందో ఆ కాలేజీలో మీ యొక్క రిఫ్లెక్షన్ అనేది చూపిస్తుంటుంది. మీ టీసీని పట్టుకొని ఎటువంటి ఉపయోగం లేదు, అది వాళ్ళకి చిత్తు పేపర్తో సమానం. కాబట్టి మీ టీసీని ఇసిరి మీ దగ్గరికి ఇసిరేస్తాడు తప్ప
ఆ థర్డ్ ఫేజ్ కాలేజ్ వాడు మీ టీసీని అట్టి పెట్టుకుంటే వాడికి ఎటువంటి ఉపయోగము లేదు, కాబట్టి మన టీసీ వాడు మనకి ఇచ్చేస్తాడు. కాబట్టి మీరు ధైర్యంగా బేఫికర్గా మీరు స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ చేయొచ్చు. ఇంకోటి, చాలా మంది పేరెంట్స్ నన్ను అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, థర్డ్ ఫేజ్ లో మనం ఆల్రెడీ డబ్బులు కట్టేస్తున్నాం కదా సార్, ఈ ఫీజు స్పెషల్ ఫేజ్ కి ట్రాన్స్ఫర్ అవుతుందా? 100% అవుతుంది. కాబట్టి కంగారు పడకుండా మీరు టీసీ సబ్మిట్ చేయండి. కానీ ఏదైనా జేఎన్టీ ఫీజులు అలాంటిది ఏదైనా కట్టించుకుని ఉంటే వాడు 5,000-3,000 కట్ చేసుకుని కిరికిరి పెడతా తప్ప, జనరల్ గా మీ టీసీని మాత్రం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కాలేజ్ వాళ్ళు మీకు ఫోర్త్ ఫేజ్ లో మీకు సీట్ వస్తే ఎట్టి పరిస్థితులు ఆపరు. కానీ మీరు ఒక చిన్న తప్పు చేసే అవకాశం ఉంది, ఈ తప్పును నేను చెప్తున్నా. మీరు ఏం చేస్తారంటే, సార్ మాకు బి కేటగిరీలో సీట్ వచ్చింది సార్ వేరే కాలేజీలో, మా టీసీ మాకు ఇవ్వమనంటే 4 ఏళ్ళు ఫీజు కట్టమంటాడు వాడు. కొంచెం బుర్రోడండి, వాడితే మనం ఈజీగా వాడి దగ్గర నుంచి టీసీ తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఎక్కడైనా మీకు ఇబ్బంది అయ్యి కన్ఫ్యూజ్ అయిపోయి కాలేజీ దగ్గర పోయి నిజం చెప్పకుండా నా దగ్గరికి వచ్చారనుకో, ఆ టెక్నిక్ చెప్పి మీ మళ్ళీ టీసీని మీ చేతిలో పెట్టేదానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. బిఫోర్ 17th లోపల ఈ ప్రయత్నం మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే సీసీ ఆఫ్ కౌన్సిలింగ్ ఇంకా కొన్ని రౌండ్స్ నడుస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నా మీకు. థ్యాంక్ యూ సో మచ్. Have a nice day. Please share, like, and comment on my video. Thank you. Bye-bye.